కానీ ఢిల్లీలో అయితే నిర్భయ అనే ఒక బ్రాహ్మణ బిడ్డ అత్యాచారం గురే చంపబడితే నలుగురిని ఉరిదీశారు. ఇక్కడ ప్రియాంక రెడ్డి అనే ఒక అమ్మాయి అత్యాచారం గురైతే నలుగురిని కాల్ చంపేశారు. 2 లక్షల మంది చంపబడితే ఇద్దరు కన్నే శిక్షలు ఎందుకు జరిగినాయి? 2 లక్షల మంది నా ఎస్సీ ఎస్టీ బీసీ మెంట్ వర్గాల వారు చంపబడితే ఇద్దరు దగ్గర ఎందుకు శిక్షలు జరిగినాయి? ఆమెను బ్రాహ్మణ బిడ్డ కాబట్టి ఆమెను చంపిన వాళ్ళను చంపేస్తారు కోర్టు ద్వారా. ఇక్కడ రెడ్డి బిడ్డ కాబట్టి ఇక్కడ చంపిన వాళ్ళని చంపేస్తారు పోలీసుల ద్వారా. నేను అంటున్నా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మెంట్ వర్గాల బిడ్డలు రోజు రోజు అత్యాచారానికి గురై బెదిరింపుల వల్ల ఇతర వాళ్ళు చంపబడుతున్నారు కదా, ఎందుకు ఎక్కడ అట్లాంటి ఎన్కౌంటర్ జరగలేదు, అట్లాంటి ఉరిశిక్షలు తీయలేదు? అంటే అనగాని వర్గాల బిడ్డల మహిళల ఆత్మగౌరవం కానీ వాళ్ళ మాన ప్రాణాలకు కూడా విలువ లేకుండా పోయిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియాంక రెడ్డి చంపబడ్డప్పుడే అశ్వబాద్ లో టేకు లక్ష్మ అనే నా బుడక జంగాల బిడ్డ చంపబడ్డది అక్కడ ఎందుకు జరగలే? ప్రియాంక రెడ్డి చంపబడ్డప్పుడే వరంగల్ జిల్లా మానస యాదవ్ అనే బిడ్డ చంపబడ్డది అక్కడ ఎందుకు జరగలే? ప్రియాంక రెడ్డి కంటే 3 నెలల ముందే హాజీపూర్ లో శ్రీనివాస్ రెడ్డి అనే వాడు 3 బాలికల్ని అత్యాచారం చేసి చంపి బయలు పడేసేవాడు, అతను ఎందుకు చంపలే? కానీ బ్రాహ్మణులకు అమ్మాయికి ప్రమాదం వచ్చినా చంపేస్తారు, రెడ్ల అమ్మాయిలకు ప్రమాదం వచ్చినా చంపేస్తారు, అనగాని వర్గాల అమ్మాయిలకు ఏ ప్రమాదం వచ్చినా పట్టించుకోరు.